పంతొమ్మిది వందల ఎనభై మే పదకొండున పోసాని నాగేశ్వరరావు రాణి దంపతులకు విజయవాడలో జన్మించాడు పోసాని నాగ సుధీర్ బాబు అలియా సుధీర్ బాబు సుధీర్ బాబుకి ఒక చెల్లెలు కరుణ ఉన్నారు వీరి నాన్నగారికి ఫిష్ మ్యానుఫాక్చర్ కంపెనీ ఉంది అలాగే ఎంఎన్సి కంపెనీలకి మిషనరీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు సుధీర్ విజయవాడలో ఉన్న వీరమాచినేని పెద్దయ్య సిద్ధార్థ్ పబ్లిక్ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు టెన్త్ క్లాస్ అయ్యాక బెంగళూరులో ఉన్న ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో చేరి బిఈ జిఎంటి చదువుకున్నాడు ఆ తర్వాత హైదరాబాద్ లో ఉన్న మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేశాడు సుధీర్ కి చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం విజయవాడలో చదువుతున్నప్పుడు నేషనల్ స్కూల్ గేమ్స్ లో ఇండియా నెంబర్ టూ గా నిలిచాడు బ్యాడ్మింటన్ లో ఏపీ నెంబర్ వన్ కర్ణాటక నెంబర్ వన్ జూనియర్ వరల్డ్ కప్ ప్రాబుల్ రేంజ్ లో నిలిచాడు విజయవాడలో ఉన్నప్పుడు జూనియర్ ఎంటయర్ తో కలిసి ఆడుకునేవాడు సుధీర్ కి ఇంకా చాలా అవార్డ్సే వచ్చాయి విజయవాడలో ఉన్నప్పుడు భాస్కర్ అనే కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు బెంగళూరులో ఉన్నప్పుడు దీపిక పడుకునే నాన్నగారు ప్రకాష్ పడుకునే గారి దగ్గర బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకున్నాడు ప్రకాష్ పడుకునే గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు పుల్లెల గోపిచంద్ కూడా ట్రైనింగ్ తీసుకునేవాడు ఇద్దరు అక్కడే ఫ్రెండ్స్ అయ్యారు సుధీర్ బాబుకి స్పోర్ట్స్ తర్వాత సినిమాలంటే బాగా ఇష్టపడేవాడు కానీ ఎలా ప్రయత్నం చేయాలో అర్థం అవ్వక సినీ ఆఫీసు చుట్టూ తిరగడం ఇష్టం లేక ఆ ఇష్టాన్ని అలాగే వదిలేశాడు చదువు అయిపోయాక మళ్లీ విజయవాడ వెళ్లి అక్కడ తన ఫ్రెండ్స్ తో ఉన్నాడు అప్పుడే ప్రభాస్ పరిచయం అయ్యాడు ఆ తర్వాత ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించాడు ఆ సమయంలో దిల్ రాజ్ ప్రభాస్ కి ఆర్య కథ చెప్పడానికి ప్రయత్నించి ప్రభాస్ ఫ్రెండ్స్ అయినటువంటి సుధీర్ బాబు మిగతా వారిని పిలిపించి వాళ్ల ద్వారా ప్రభాస్ను కలిసి ఆర్య కథ చెప్పించాడు ఆ కథ తనకి సూట్ అవ్వదని సున్నితంగా ప్రభాస్ తిరస్కరించేశాడు అయితే సుధీర్ బాబుకి అతను అతని ఫ్రెండ్స్ కి దిల్ రాజ్ బాగా క్లోజ్ అవ్వడంతో ఫ్రెండ్స్ అందరూ కలిసి దిల్ రాజు నిర్మించిన దిల్ సినిమాని కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు అందులో సుధీర్ బాబు కూడా కొంత పెట్టుబడి పెట్టాడు దిల్ సినిమాకి మంచి లాభాలు వచ్చాయి ఆ తర్వాత అల్లు అర్జున్ తో తీసిన ఆర్య సినిమా భద్ర అతను ఒక్కడే నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి కొన్ని సూపర్ హిట్ మూవీస్ కి డిస్ట్రిబ్యూట్ చేసి చాలా వరకు డబ్బులు సంపాదించాడు సుధీర్ బాబు బాబు అమ్మగారు క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో రెండు వేల ఆరులో మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని బాబుకి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందేమో అని మహేష్ బాబు అమ్మమ్మ గారు ప్రపోజల్ తెచ్చారు ఇద్దరిని కూర్చొండబెట్టి వారి ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకోమని చెప్పారు ప్రియదర్శిని బాబు ఇద్దరు కలిసి ఒక సంవత్సరం పాటు సమయం కావాలని అనుకున్నారు ఆ తర్వాత సుధీర్ బాబు తన ఫ్రెండ్స్ కి రెండు వేల ఏడు జానవరి ఫస్ట్ కి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా ప్రియదర్శిని గారికి కూడా ఆ మెసేజ్ వెళ్లిపోయింది మళ్లీ అప్పటి నుంచి ఇద్దరు చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టి కొద్ది రోజులలోనే వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు వీరి వివాహం రెండు వేల ఏడు మే నెలలో జరిగింది వివాహం అయ్యాక కొన్ని రోజులు వాళ్ళ కంపెనీ పనులు చూసుకునేవాడు రెండు వేల తొమ్మిదిలో మంజుల ఏమాయ చేసేవే సినిమా నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సుధీర్ బాబుకి నటనంటే ఇష్టమని తెలిసి జెస్సి అన్నయ్య పాత్ర చేయమని సజెషన్ ఇచ్చింది యాక్టింగ్ నేర్చుకోవడం కోసం సత్యానంద్ గారి దగ్గర చేరమని కొంతమంది చెప్పారు కానీ కొంత భయం వలన అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వలేదనే ఉద్దేశం వలన కూడా ఆయన దగ్గర చేరలేదు కాని ఇంట్లోనే నవలలు చదువుతూ అందులో తనకి అయ్యే పాత్రలు ఎంచుకుని నటించమని ఒక వ్యక్తి సజెషన్ చెప్పడంతో ఆ విధంగా కూడా చేసి కొంతవరకు యాక్టింగ్ నేర్చుకుని ఏమాయ చేసేవే సినిమాలో సమంతకి అన్నగా నటించాడు ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ లో సంపాదించిన డబ్బులతో తనే హీరోగా అవ్వాలని ప్రయత్నించాడు కొంతమంది దర్శకుల్ని అప్రోచ్ అయ్యాడు ఎవరూ కూడా ఆయన్ని హీరోగా చేయడానికి ముందుకు రాలేదు చివరికి తాతినేని సత్య గారు దర్శకత్వం చేయడానికి ఒప్పుకున్నారు సుధీర్ కి తగ్గ కథ కోసం వెతికినప్పుడు జీవా నటించిన తమిళ సినిమా శివ మనసుల శక్తి మూవీని చూసి ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించారు అప్పటికే హీరో ఆకాష్ ఆ సినిమా హక్కులు తీసుకున్నాడు ఆకాష్ కి ఐదు లక్షలు ఎక్స్ట్రా ఇచ్చి అతన దగ్గర ఆ సినిమా హక్కులు తీసుకుని ఎస్ఎంఎస్ మెయిన్ టైటిల్ గా శివ మనసులో శృతి అనే ట్యాగ్ లైన్ పేరుతో రెండు వేల పది నవంబర్ లో సినిమా మొదలు పెట్టారు ఎస్ఎంఎస్ షూటింగ్ మొదలు పెట్టిన మొదట్లోనే కొంతమంది సుధీర్ను ఉద్దేశించి కామెంట్ చేశారు వీడు హీరో మెటీరియల్ కాదు ఫొటోజెనిక్ ఫేస్ కూడా కాదు హీరోగా ఎదగడం చాలా కష్టం అని అన్నారు ఆ మాటలు సుధీర్ విని లోకి వెళ్లి బాగా ఏడ్చాడు అందమతో కాకపోయినా నటనలో అయినా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు ఎస్ఎంఎస్ మూవీ స్కెడ్యూల్ స్కెడ్యూల్ కి బడ్జెట్ పెరిగిపోవడంతో సుధీర్ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి వాళ్ళ నాన్నగారిని అడగడం ఇష్టం లేక ఫ్రెండ్స్ ని కలిసి కొంత పెట్టుబడి పెట్టమన్నాడు కొంతమంది ఫ్రెండ్స్ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు అయినా కూడా ఆ బడ్జెట్ సరిపోలేదు తర్వాత మళ్ళీ ఫైనాన్సియర్స్ దగ్గరికి వెళ్లి వడ్డీకి కొంత డబ్బులు తెచ్చాడు ఎస్ఎంఎస్ మూవీ పూర్తయ్యేసరికి మొత్తం మూడు వందల అరవై మంది పెట్టుబడి పెట్టారు అందులో ఐదు వేల నుండి ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వారు చివరికి టీ కొట్టు వ్యక్తికి అప్పు అయిపోతే సుధీర్కి కృష్ణ గారు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ని తాకట్టు పెట్టాడు అయితే టీ కొట్టు వానర్ సుధీర్ గురించి తెలిసి వాచ్ వద్దనేసి ఎప్పుడు వీలైతే అప్పుడే డబ్బులు ఇవ్వండి సార్ అని చెప్పాడు అయితే ఎస్ఎంఎస్ మూవీకి పనిచేసిన టెక్నీషియన్స్ కి ఆర్టిస్టులకి ఎవరికీ కూడా సుధీర్ బాకీ ఉంచలేదు అందరికీ ఇచ్చేశాడు దిల్ రాజుని పట్టుకుని అష్ట కష్టాలు పడి ఎస్ఎంఎస్ మూవీ రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పదిన విడుదల చేశారు మొదటి రోజు నుండి సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కలెక్షన్లు బాగానే వచ్చాయి అయితే బడ్జెట్ పెరిగిపోవడం సుధీర్కి మార్కెట్ లేకపోవడం వలన బాగా లాస్ వచ్చింది డబ్బుల కోసం ఫైనాన్షియల్ ఇంటికి వచ్చి మరీ గొడవ చేశారు దాంతో సుధీర్ నాన్నగారికి విషయం తెలిసి అప్పులన్నీ తీర్చేశారు అదే సమయంలో మారుతి పరిచయం అవ్వడంతో ప్రేమ కథా చిత్రం కథని సుధీర్తో తో తీయాలని ప్లాన్ చేశాడు కానీ ఏ నిర్మాత రాలేదు దాంతో తక్కువ బడ్జెట్ లో ఈ రోజుల్లో సినిమా తీయొచ్చని ఈ రోజుల్లో కథని మొదలు పెట్టాడు ఈ కథ మీద మారుతికి విపరీతమైన నమ్మకం ఉండడంతో ప్రేమ కథా చిత్రం పక్కన పెట్టి ఈ రోజుల్లో మొదలు పెట్టాడు ఈ రోజుల్లో సినిమా సూపర్ హిట్ అవడం మారుతికి మంచి డబ్బులు రావడంతో ప్రేమ కథా చిత్రానికి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడు దర్శకత్వం నేను చేస్తాను గానీ ముఖ్యమైన సీన్లకే నేను చేస్తాను మిగతా వాటికి కెమెరామెన్ సుధాకర్ రెడ్డి గారు దర్శకత్వం చేస్తాడని సుధీర్కి చెప్పాడు అయితే సుధీర్ బాబు అందుకు ఒప్పుకోలేదు మొత్తం సినిమా మీరు మాత్రమే దర్శకత్వం చేయాలి అలాగైతేనే నేను వస్తాను అని చెప్పడంతో మారుతి ప్రేమ కథా చిత్రానికి మొత్తం దర్శకత్వం వహించాడు సుధాకర్ రెడ్డి కేవలం కెమెరామెన్ గా మాత్రమే పనిచేశాడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో దర్శకుడిగా సుధాకర్ రెడ్డి పేరు వేశారు రెండు వేల పదమూడు జూన్ లో వచ్చిన ప్రేమ కథా చిత్రం సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా ఇంచుమించు ఇరవై తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఈ సినిమా వలన సుధీర్ బాబుకి నటుడిగా కొంత పేరు వచ్చింది ఆ తర్వాత కృష్ణారెడ్డి గంగదాస్ దర్శకత్వంలో ఆడు మగాఢ్రా బుజీలో నటించాడు ఇది కూడా రెండు వేల పదమూడు డిసెంబర్ లో విడుదలైంది కానీ ప్లాప్ అయింది తర్వాత ఆర్ చందు దర్శకత్వంలో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనే సినిమాలో నటించాడు ఈ సినిమా రెండు వేల పదిహేను జూన్ లో విడుదలై ప్లాప్ నే మూటగట్టుకుంది ఆ తర్వాత నెల్లూరు బోస్ దర్శకత్వంలో మోసగాళ్లకు మోసగాడలో నటించాడు రెండు వేల పదిహేను మేలో విడుదలైన ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భలే మంచి రోజులు నటించాడు రెండు వేల పదిహేను డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా బాగానే ఆడింది సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన శ్రీశ్రీ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు తర్వాత బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ సినిమాలో విలన్గా అవకాశం వచ్చింది ఇది ఎలా వచ్చిందంటే భాగీ సినిమా దర్శకుడు సబీర్ ఖాన్ అప్పుడెప్పుడు ఎస్ఎంఎస్ మూవీ చూసి సుధీర్ బాబు విలన్గా అయితే బాగుంటుందని భాగి నిర్మాత సాహిద్ నడియావాలికి చెప్పాడు సాహిద్ నడియావాల సుధీర్ ని ఫేస్బుక్ లో అప్రోచ్ అయ్యాడు ఆ మెసేజ్ మేనేజర్ ద్వారా తెలుసుకున్న సుధీర్ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు తర్వాత రెండవసారి కూడా సాహిద్ మెసేజ్ పెట్టడంతో వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడు సుధీర్ బాబు భాగి కథ నచ్చడంతో విలనగా చేయడానికి ఒప్పుకున్నాడు రెండు వేల పదహారు ఏప్రిల్ లో వచ్చిన భాగీ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో సుధీర్ కి బ్రహ్మాస్త్రంలో కూడా అవకాశం వచ్చింది కానీ ఈలోగా పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించే అవకాశం రావడంతో బ్రహ్మాస్త్రలో నటించలేనని చెప్పేశాడు మొదట గోపీచంద్ బయోపిక్ లో సుధీర్ ని తెలుగులో మాత్రమే అనుకున్నారు కానీ సుధీర్ బాబు ట్రైలర్ గా ఒక వీడియో చేసి డైరెక్టర్ కి నిర్మాతకి చూపించడంతో బాలీవుడ్ లో కూడా సుధీర్ బాబునే పెట్టారు అయితే గోపీచంద్ స్టూడెంట్స్ దూసుకుపోయి ఎన్నో అవార్డ్స్ తేవడంతో ప్రతిసారి స్క్రిప్ట్ మార్చాల్సి వస్తుండేది అందుకే అది బాగా లేట్ అయింది అందువలన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నారా రోహిత్ సందీప్ కిషన్ ఆదితో కలిసి సమంతకమణి సినిమాలో నటించాడు ఇది బాగానే ఎంటర్టైన్ చేసింది తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సమ్మోహనంలో నటించాడు రెండు వేల పద్దెనిమిది జూన్ లో వచ్చిన ఈ సినిమా సుధీర్కి మంచి పేరు తెచ్చింది అలాగే సుధీర్ కెరియర్ లో కూడా ఒక మంచి హిట్ గా నిలిచింది ఈ సినిమా ఇంచుమించు పదిహేను కోట్ల డెబ్బై లక్షలు వసూలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలోనే నన్ను దోచుకుందువటే వీరభోగ వసంతరాయిలు బాగానే ఆడాయి సుధీర్ నటించిన ఆడు మగాడ్ర బుజ్జి తప్ప మిగతా సినిమాలన్నీ కొన్ని లాభాలు తేకపోయినా కథపరంగా ఎక్కడా ఎంచడానికి వీళ్లేదు సుధీర్ ఏ కథని అంత తొందరగా ఒప్పుకోడు ఒక సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడు డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఒక సినిమా కథ చెప్పారు సుధీర్కి ఆ కథ సుధీర్ బాబుకి బాగా నచ్చింది హీరోలుగా ఎవరు అనుకుంటున్నారు సార్ అని అడిగాడు మహేష్ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను బట్ అది ఎంతవరకు కుదురుతుందో చూడాలని చెప్పారు మోహనకృష్ణ గారు అయితే సుధీర్ మాత్రం డీసీపీ ఆదిత్య పాత్ర తనకి వస్తే బాగుండు అని అతని మనసులో అనుకున్నాడు అనుకున్నట్టుగానే కొన్ని రోజుల తర్వాత మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కుదరకపోవడంతో మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు నానిని సెలెక్ట్ చేశారు ఆ తర్వాత డీసీపీ ఆదిత్య పాత్ర కోసం సుధీర్ ని అప్రోచ్ అయ్యారు దాంతో సుధీర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నటించాడు ఈ సినిమా పేరు వి అని పెట్టారు దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు సెప్టెంబర్ ఐదున అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది సుధీర్ నటనలో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు ప్రస్తుతం కరోనా కష్టాలు పోతే గోపిచంద్ బయోపిక్ లో నటిస్తాడు సుధీర్ కు ఉన్న ఇద్దరు కొడుకులు కూడా బాలనటులుగా నటించారు ఒకరు భలే భలే మగాడు వయిలో చిన్నప్పటి నానిగా మరొకరు గోడాచారిలో చిన్నప్పటి అడవశేషిగా నటించారు సుధీర్ బాబు విజయంలో మహేష్ బాబు పాత్ర కూడా కొంత ఉంది ఆయనకి మారల్ సపోర్ట్ బాగా ఇచ్చాడు మహేష్ సుధీర్ ఇంకా మంచి మంచి సినిమాలు చేసి సూపర్ స్టార్ కి తగ్గ అల్లుడుగా బావగా ఎదగాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కుండీ